రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. మిరప పంటలో వచ్చేసి మనము మూడవ పిచికారీ, అదేవిధంగా రెండవ దఫ వేసుకోవాల్సిన కాంప్లెక్స్ ఎరువుల గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ మూడో స్ప్రే యొక్క ఉద్దేశం ఏంటిది, మొక్కకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది చూసుకున్నట్లయితే, మనము ఈ మూడో స్ప్రే చేసిన తర్వాత మొక్క మనకు బెనివే స్ప్రే చేయడానికి ఏ విధంగా మొక్క సిద్ధంగా ఉండాలో ఆ విధంగా తయారవుతుందన్నమాట. సో ఈ మూడో స్ప్రేలో చేయాల్సిన పైన పిచికారి గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము. ముందుగా వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే హెల్ప్ ఏంటంటే నాకు ఒక లైక్ అన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం వివరంగా అనేది అర్థమవుతుంది, ఇది మాత్రం గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేయాల్సిన పిచికారి వచ్చేసి ఇది నియోజిన్ అగ్రి ఇన్పుట్స్ వారిదండి, జినోజెమ్ లిక్విడ్ ప్లస్ అనమాట. ఇది నాచురల్లీ డెరివ్డ్ ప్రొడక్ట్ అనమాట. ఇది సహజ సిద్ధంగా చేయబడిన ఒక ఉత్పత్తి అనమాట. ఇది ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కలిగి ఉంటుంది 20%, అదేవిధంగా హ్యూమిక్ డెరివేటివ్స్ కలిగి ఉంటుంది 10%, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్ అండ్ ప్రోటీనెట్స్ 5% కలిగి ఉంటుంది, అదేవిధంగా పిల్లర్స్ అండ్ అదర్స్ వచ్చేసి 65% కలిగి ఉంటుంది అన్నమాట. ఇవి మొక్కకి చాలా అవసరమైనటువంటి పోషకాలు అన్నమాట. ఇవి దీనిని ఎకరానికి వచ్చేసి ఒక 250 ml పిచికారి చేసుకోవాలి. దీనిని మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాలకు చొచ్చుకొని పోయి మొక్క యొక్క కణాలలో జరిగే వివిధ రకాల రసాయన చర్యలను ఉత్తేజపరిచి కణ విభజనకు, శాకీయ మరియు దిగుబడి పెరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే సైడ్ బ్రాంచెస్ విపరీతంగా రావడానికి, అధిక కొమ్మలు రావడానికి, అదేవిధంగా పెరుగుదల గ్రోత్ రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క రైతులు పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ, మనకు వేరు వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందితే మొక్క పైన అంత అభివృద్ధి చెందు సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది, గ్రోత్ రావడం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా కాండం భాగం పెరుగుదల, కాండం భాగం కూడా వృద్ధి చెందడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తొందర ఏంటంటే మొక్కకి కావలసిన పోషకాలను గ్రహించడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే భూమి నుండి పోషకాలు గ్రహించే స్థితిని మొక్క కలిగి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మొక్కకి అన్ని విధాలుగా సహాయపడుతుంది. సో తప్పకుండా మీరు ఇదే సేమ్ టెక్నికల్, ఇది నియోజన్ అగ్రి ఇన్పుట్స్ వారిదండి సేమ్ ఇదే మీకు దొరకాలని ఏం లేదు. మీ దగ్గరలోని ఫెర్టిలైజర్ షాప్లో ఈ కాంపోజిషన్ కలిగినటువంటి కంటెంట్ ఏ మంది అయినా సరే అవి తీసుకోండి. సేమ్ ఇదే అన్ని చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుందో లేదో తెలియదు, బట్ సేమ్ టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి మనకు. సో ఈ విధంగా మీరు చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్గా ఏంటంటే ఇది ఓజోన్ వారిది అమృత్ గోల్డ్ అండి. ఇది నిజంగా మొక్కకి చాలా అమృతం లాంటిదండి. ఇది హ్యూమిక్ బేస్డ్ కంటెంట్ అనమాట. ఇది వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి మనకు హ్యూమిక్ యాసిడ్ 5%, అదేవిధంగా స్టెబిలైజర్స్ అండ్ ఎక్వస్ మీడియా వచ్చేసి 95%. ఇది మొక్కకి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. తప్పకుండా స్ప్రే చేయాలండి. మనకు బెనివియస్ స్ప్రే చేయడానికి మొక్క ఏ విధంగా తయారవ్వాలో ఆ విధంగా తయారవుతుంది అనమాట. ఈ రెండింటిని స్ప్రే చేస్తే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మొక్క ఇమ్యూనిటీ పవర్ ఎంత కలిగి ఉంటే మొక్క అంత హెల్తీగా ఉంటుంది. ఎటువంటి మనకు వైరస్ కానివ్వండి, తెగుళ్ళు కానీ వచ్చినా కానీ ఈ మొక్క తట్టుకునే విధంగా కలిగి ఉంటుంది అన్నమాట. వాటిని తట్టుకొని మొక్క నిలబడగలుగుతుంది. అదేవిధంగా మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది అన్నమాట ఈ అమృత్ గోల్డ్ అనేది. అదేవిధంగా కొమ్మలు అధికంగా రావడానికి తోడ్పడుతుంది. దీనికి వచ్చేసి ఒక 250 ml పిచికారి చేసుకుంటే సరిపోతుంది. మనకు చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. ఈ రెండింటిని కనుక స్ప్రే చేస్తే మొక్క బెనివే స్ప్రే చేయడానికి రెడీగా ఉంటుంది. ఈ విధంగా ఈ నియోజిన్ వారిది జినోజెమ్, అదేవిధంగా అమృత్ గోల్డ్ ఈ మొక్కకి ఒక మంచి గ్రోత్ ప్రమోటర్, అదేవిధంగా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. తప్పకుండా బెనివియస్ స్ప్రే చేసే ముందు ఈ రెండింటిని కనుక స్ప్రే చేసుకుంటే మొక్క మంచిగా నిగనిగలాడుతుంది, మంచిగా ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, నీట్గా ఉంటుంది తోట. ఆ టైంలో కనుక మనం బెనివియస్ స్ప్రే చేసినట్లయితే ఇక విపరీతం మనకు చెప్పనక్కర్లేదు, తోట చూస్తే అదిరిపోవాలి, ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈ కంటెంట్ కలిగిన ప్రొడక్టు మీరు వేరే ప్రొడక్ట్ అయినా స్ప్రే చేయండి, బట్ సేమ్ ఈ కాంపోజిషన్ కలిగిన ప్రొడక్ట్ అయితే స్ప్రే చేయండి, మీకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది, మొక్క మంచి హెల్తీగా ఉంటుందండి.
మేము చిన్నపిల్లలకు బూస్టర్ ఎట్లా ఇస్తాము ఎనర్జీ కోసము, ఆ విధంగా ఇవి అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. సో తప్పకుండా ఈ విధంగా చూసి మీరు స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఏమనుకున్నామంటే, మొదటి దప్ప అయితే మనము డిఏపి అయితే అనుకున్నాము కాంప్లెక్స్ ఎరువు. రెండవ దప్ప వేసుకోవాల్సిన ఎరువు ఏంటంటే ఇది 14-35-14. మనకు ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లెక్స్ ఎరువు ఏంటంటే 14-35-34. దీంట్లో 14-35-14 ఈ మూడే ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా సల్ఫర్, ఈ మూడే ఉంటాయి అని అనుకుంటారు. వీటితో పాటు మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఉంటాయి ఇందులో, అందుకే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అని అంటున్నాను. ఇందులో వచ్చేసి 14-35-14 అంటే 14% వచ్చేసి నత్రజని నైట్రోజన్, అదేవిధంగా 35% వచ్చేసి భాస్వరం, ఫాస్ఫేట్ వచ్చేసి మనకు 35%. మొక్కకి ఈ టైంలో చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది, మొక్క కొంచెం ఎదిగే ఏమంటారు దీన్ని, మొక్క ఎదిగే దశ అన్నమాట. ఈ దశలో ఏంటంటే మనకు ఈ భాస్వరం చాలా అవసరం. సైడ్ బ్రాంచెస్ రావడానికి, మొక్క పెరుగుదలకి మనకు భాస్వరం చాలా అవసరం అవుతుంది. కాబట్టి భాస్వరం ఎక్కువ ఉండే విధంగా మనకు మొక్కకి ఇది చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా 14% వచ్చేసి పొటాస్. ఈ మూడు ఇందులో కలిగి ఉంటాయి. వీటితో పాటు మనకు ఇందులో మొక్కకి కావలసిన పోషకాలు కలిగి ఉంటాయని, ఇది సల్ఫర్ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, జింక్ కానివ్వండి, ఇవి కూడా వీటితో పాటు కలిగి ఉంటాయన్నమాట. సో మొక్కకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మొక్క ఏ విధంగా అంటే మంచి గ్రీనిష్గా వస్తుంది, నిగినిగలు అలాడుతుంది. ఈ పోషకాలు కనుక మొక్కకి అందితే మొక్క మంచి గ్రీనిష్గా కనబడుతుంది, మస్తు సైనిష్గా కనబడుతుంది చెట్టు మొత్తం. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మా స్టార్టింగ్లో వీడియోలో మీరు మొక్క ఏ విధంగా కనబడుతున్నారు కదా, సేమ్ ఇదే అండి, ఆ విధంగా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఆ విధంగా నేను స్ప్రే చేశాను, ఆ విధంగా వచ్చింది కాబట్టి నేను మరీ చెప్తున్నాను. ఈ 14-35-14 ప్రతి ఒక్క రైతులు అయితే ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ వేసుకోండి, 50 కేజీ బ్యాగ్ వేసుకోండి. నేను డిఏపి వచ్చేసి 30-40 కేజీస్ అని ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి 14-35-14 వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ వేసుకోండి, 50 కేజీల బ్యాగ్ వేసుకోండి. ఇందులో మీరు బలం గుళికలు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసుకున్నాము. డిఏపితో పాటు మనము G5 అని చెప్పేసి నేను వేయడం వేసుకోవడం అయితే జరిగింది. మనం G5లో కూడా ఐదు రకాల పోషకాలు ఉంటాయి. సీవిడ్ ఉంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, అమినో యాసిడ్ ఉంటుంది, ఈ రూట్ రాట్ ఫ్రేమిటర్ ఉంటుంది, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కలిగి ఉంటుంది. వాటి గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి, ఇది అడుగు మందు, కాంప్లెక్స్ ఎరువు చల్లుకోండి. అదేవిధంగా ఆ విధంగా మీరు ఆ రెండింటినీ స్ప్రే చేసుకోండి, మీకు మంచిగా గ్రోత్ వస్తుంది, వేరు వేస్త డెవలప్ అవుతుంది, సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం బెనివే కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇక మనం చెప్పనక్కర్లేదు, మంచి నిగనిగలు ఆడుతుంది తోట. దాని తర్వాత వచ్చేసి ఈ బెనివే స్ప్రే చేసిన వెంటనే మనం ఏం చెప్పుకున్నామంటే, మనకు ఈ త్రిప్స్ కానివ్వండి, వైట్ ఫ్లై కానివ్వండి, మైట్స్ కానివ్వండి, ఇవి అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి పెగాసిస్ అయితే ప్రిపేర్ చేశాను. దాంతోపాటు ఏంటంటే మనకు ఇది ఇసాబియన్ కానివ్వండి, మిరాకిల్ కానివ్వండి, ఇవి స్ప్రే చేసుకోండి. వీటిలో మీరు ఇది మ్యాక్స్ కానివ్వండి, ఈ మైక్రో న్యూట్రియంట్స్ మ్యాక్స్ కానివ్వండి, అగ్రిప్రో కానివ్వండి, ఇవి స్ప్రే కలుపుకోండి. మనకు పోషకాల లోపం కూడా పూర్తిగా ఏమీ అవ్వకుండా ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది, నీట్గా ఉంటుంది తోట. నేను ఒక ప్రాసెస్లో నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను అన్నమాట, మీరు గమనించండి, వన్ బై వన్ వీడియో చూడండి, మీకు మొదటి నుండి అవగాహన ఇది కలుగుతుంది. ఏమి స్ప్రే చేయాలి, ఏ టైంలో ఏమి స్ప్రే చేయాలి, ఈ మందు ఏ విధంగా మొక్కకి హెల్ప్ అవుతుంది, ఈ కాంపోజిషన్ వచ్చేసి మొక్కకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, పూర్తి సమాచారం ప్రతి ఒక్క రైతుకు తెలియాలండి. అప్పుడే రైతు అధిక దిగుబడి సాధించడానికి సాధ్యమవుతుంది. ఒక టెక్నికల్ వచ్చేసి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీనిని ఏ టైంలో మనం పిచికారి చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ప్రతి ఒక్క రైతుకు తెలిసి ఉండాలి. అప్పుడే రైతు వచ్చే ఒక వైరస్ కానివ్వండి, ఏ తెగులు కానివ్వండి, వాటిని ముందుగానే గుర్తించి వాటికి తగిన పిచికారి అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతుకు అన్ని విషయాలు తెలిసి ఉండేలా మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, తోటి వారికి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.